హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ సో గాయసీ రోజు మనము ఏపీలోని జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైందండి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాము జూనియర్ అసిస్టెంట్ అటెండర్ క్లార్క్ ఉద్యోగాలకు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు మరి జిల్లా కోర్టు ఉద్యోగాలు అనేవి ప్రతి జిల్లాకి సపరేట్గా విడుదల చేయడము జరుగుతుంది మరి ఈ రోజు ఒక జిల్లాలో విడుదల చేశారండి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము సో గైస్ వీడియోస్ని చూస్తున్నారు బట్ ఎవరు కూడా లైక్ చేయట్లేదండి చిన్న లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి సో మరింత మోటివేటివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి మరి ఈ సందర్భంగా మన యాప్లో అన్ని కోర్సులపైన భారీ ఆఫర్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి ఏపీఎస్సి టీజీపీఎస్సి గ్రూప్ టూ పోలీస్ ఫారెస్ట్ డిఎస్సి సచివాలయం ఆర్ఆర్బి అండ్ ఎస్ఎస్సికి సంబంధించి ఎనీ కోర్స్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి అందజేస్తున్నామండి ఈ ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి గ్రూప్ టూ మెయిన్స్ కావచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు సచివాలయం కావచ్చు ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఎనీ టెస్ట్ సిరీస్ మొత్తం యాభై వేల క్వశ్చన్స్తో మీకైతే అయితే ఫ్రేమ్ చేసి అయితే అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీ అండి కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆఫర్ ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటుందండి సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి ఏ విధంగా తీసుకోవాలి అంటే కోర్సు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఎవరికైనా తెలియకపోతే కామెంట్ రూపంలో చెప్పండి నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను కామెంట్ రూపంలో అంతేకాకుండా మరి దాన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ అనే ఆప్షన్ ఉంటుందండి స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు కావాల్సిన కోర్స్ని చెక్ చేసి అక్కడే బై చేయవచ్చు యాప్లోనే ఓకేనా సో ముందు డెమో కూడా చూసేటువంటి వెసులుబాటు కల్పించాము ఒకసారి చూడండి మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఈ రోజే ఓకే మరి ఏపీ జిల్లా నోటిఫికేషన్లో భాగంగా ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి అయితే విడుదల కావడం జరిగింది ప్రీవియస్గా కూడా అనంతపురం జిల్లాలో విశాఖలో కొండ విడుదల కావడం జరిగింది ఆ డేట్స్ అయితే అయిపోయాయి మీకైతే అప్డేట్ చేశాను నేను మరి ఈస్ట్ గోదావరిలో ఈ నోటిఫికేషన్ విడుదలైందండి అఫీషియల్ వెబ్సైట్లోనే మనం ఇప్పుడున్నాం చూడండి రిక్రూట్మెంట్ ఏడవ తారీఖు విడుదలైంది ఇరవై ఐదవ తారీఖు ఆగస్ట్ లాస్ట్ డేట్ అండి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫ్ కో కోర్ట్ అటెండెంట్ అంటే అటెండర్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిస్లో అయితే తీసుకుంటారు ఇలాంటి పరీక్ష ఉండదండి మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది నోటిఫికేషన్ కాలింగ్ ఫర్ అప్లికేషన్ ఫర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ జుడిషియల్ డిపార్ట్మెంట్ అండ్ జనరల్ పబ్లిక్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి ఓకేనా కేవలం ఏడవ తరగతి పాస్ అయి ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో అది నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఇది రెండవది అండి ఇది అటెండర్కి సంబంధించింది ఇది జూనియర్ అసిస్టెంట్ అండి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోచ్ ప్రతిపాడు అండి ఇది ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ దీనికి డిగ్రీ ఉండాలండి డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉంటే దీనికి ఎలిజిబుల్ అటెండర్కి సెవెంత్ పాస్ ఉండాలి అంతే అంతే అండి సెవెంత్ పాస్ ఆర్ టెన్త్ ఫెయిల్ ఉన్నవారు మాత్రమే అప్లై చేయాలి సో దీనికి డిగ్రీ ఉన్నవారు నెక్స్ట్ హెడ్ క్లర్క్ అండి ఓకేనా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హెడ్ క్లర్క్ అండి ఇది మరి దీనికి కూడా కంపల్సరీగా డిగ్రీ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది హెడ్ క్లర్క్ ఇది కూడా స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ అండి పత్తిపాడులో ఉంది ముప్పై ఒకటవ తారీఖు లాస్ట్ డేట్ అండి దీనికి కూడా డిగ్రీ అయితే ఉండాలి సో వన్ బై వన్ అయితే ఒకసారి మనము డౌన్లోడ్ అయితే చేసి చూద్దామని ముందుగా ఇది సెవెంత్ పాస్ అండి ఓకే అందరు కూడా గమనించాలి సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇక చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా మీకైతే చెప్తాను యా ఇక చూసినట్లయితే ప్రిన్సిపల్ డిస్టిక్ కోర్ట్ ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరం అండి నోటిఫికేషన్ కాలింగ్ ఫర్ ద అప్లికేషన్ ఫర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అండ్ జనరల్ పబ్లిక్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కోర్ట్ అటెండెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ సో మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే రెమ్యునరేషన్ అనేది కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ సిక్స్ థౌజండ్ పర్ మంత్ అండి ఓకేనా సిక్స్ థౌసండ్ ఇస్తారంట కన్సాలిడేటెడ్ అంటే దీనికి ఎలెవెన్త్ యాడ్ అవుతాయి అనుకోండి కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి కంటిన్యూ అవుతుందండి ఇది ఇది అవుట్ సోర్సింగ్ కాదు గమనించాలి సోర్సింగ్కి కాంట్రాక్ట్ బేసిస్కి చాలా తేడా ఉంటుందండి కాంట్రాక్ట్ బేసిస్ అంటే కం అది కంటిన్యూ అవుతూనే ఉంటుందండి ఎప్పటికీ ఓకేనా మరి సెవెంత్ పాస్ టెన్త్ ఫెయిల్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరిగా ఓకేనా టెన్త్ క్లాస్ పాస్ అయిన వారు నాట్ ఎలిజబుల్ టెన్త్ క్లాస్ కంటే పైబడిన వారు కూడా నాట్ ఎలిజబుల్గా చెప్పుకోవచ్చు ఓకే మరి క్యాండిడేట్ మస్ట్ అండ్ క్లోజ్ ద ఫాలోయింగ్ కాపీస్ అండి మనము పంపాల్సినటువంటి అప్లికేషన్లో వన్ అయితే ఉండాలి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ అయితే ఏజ్ ఉండాలి అన్ని నోటిఫికేషన్స్ కండి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఐదు సంవత్సరాల వయో పరిమితిని కల్పించడము జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా సో ఇక్కడ చూడండి మనకి అప్లికేషన్ ఫామ్ కూడా చూడండి లింక్స్ అన్నీ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అటెండెంట్ అండి అటెండెంట్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్ట్ ముమ్మిడివరము ఇదైతే దీనికైతే మనము అడ్రస్కి అయితే పంపవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అర్థమైంది కదా ఓన్లీ టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు లేదా సెవెంత్ పాస్ అయిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి దీనికి నెక్స్ట్ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ వాటికి అయితే చూద్దాం అన్నిటికీ ఏజ్ రిలాక్సేషన్ అయితే సేమ్ అండి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి యా జూనియర్ అసిస్టెంట్ చూద్దామండి ఒకసారి దీన్ని క్లిక్ చేయగానే మనకు విధంగా ఓపెన్ అవుతుంది నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఇలా చూపిస్తుంది నోటిఫికేషన్ కాలింగ్ ఫర్ ద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కాంట్రాక్ట్ బేసిస్ ఫ్రమ్ ద రిటైర్డ్ అండ్ ఏపీ జుడిషియల్ మినిస్ట్రియల్ సర్వీసెస్ ఎంప్లాయీస్ ఆఫ్ జుడిషియల్ రిటైర్ డిపార్ట్మెంట్ అంటూ తెలియజేశారండి థర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ అప్లికేషన్ ఇన్వైట్ ఫ్రమ్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ పత్తిపాడు ఇన్ ద యూనిట్ ఆఫ్ ది డిస్టిక్ జడ్జ్ డిస్టిక్ జడ్జి దగ్గర అయితే మనం వర్క్ చేయవలసి అయితే ఉంటుందండి ఓకేనా మరి దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే ముప్పై ఒకటవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ అండి గుర్తుంచుకోవాలి అపాయింట్మెంట్ విత్ ద రిగార్డ్ టు రిటైర్డ్ జుడిషియల్ ఎంప్లాయీస్ ఈ సబ్జెక్ట్ టు ద ఫాలోయింగ్ కండిషన్స్ అంటూ కూడా తెలియజేశారు ఓన్లీ వన్ పర్సన్ హ్యావ్ అ రిటైర్డ్ యాజ్ ఎ జూనియర్ రెసిడెంట్ సీనియర్ రెసిడెంట్ ఏపీ జుడిషియల్ మినిస్ట్రియల్ సర్వీసెస్ విల్ బి కన్సిడర్డ్ అంటూ తెలియజేశారు అండ్ మామూలు వ్యక్తులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు తర్వాత వారు లేనట్లయితే మనకైతే ప్రయారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా రెమ్యునరేషన్ కూడా మనకు ఇక్కడైతే ఇవ్వలేదు బట్ పదిహేను వేలకు పైగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అందరూ కూడా గమనించాలి మరి ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ని మనము ఇక్కడ పంపాల్సి ఇక్కడ చూడండి కాంట్రాక్ట్ స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ పత్తిపాటికైతే మనము పంపాల్సి ఉంటుందండి ఇక్కడ చూడండి ద ప్రిన్సిపల్ అండ్ డిస్టిక్ సెషన్ జడ్జ్ ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరం ఫైవ్ డబల్ త్రీ వన్ జీరో ఫోర్ అనేటువంటి దానికి పంపాలి ఇది అప్లికేషన్ ఫామ్ అండి ఇది ఫిల్ ఫిల్ చేసి దీనికి అన్ని జిరాక్స్ కాపీస్ అటాచ్ చేసి మనం పంపించాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే హెడ్ హెడ్ క్లర్క్ అండి హెడ్ క్లర్కు రెండు డిపార్ట్మెంట్స్లో కూడా ఉన్నాయి చూద్దాం ఒకటైతే చూద్దాం ఫస్ట్ ఒకటి చూసిన ఒకటి చూస్తే మనకు రెండు కూడా సేమ్ అదే విధంగా ఉంటాయి కాబట్టి చూద్దాం జస్ట్ అడ్రస్ చేంజ్ అవుతుంది అంతే యా ప్రిన్సిపల్ డిస్టిక్ రోడ్ ఈస్ట్ గోదావరి ఎట్ రాజమహేంద్రవరం అండి నోటిఫికేషన్ కాలింగ్ ఫర్ ద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హెడ్ క్లర్క్ అండి కాంట్రాక్ట్ బేసిస్లోనే తీసుకుంటారండి రిటైర్డ్ ఫ్రమ్ ద రిటైర్డ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సూపరింటెంట్ ఆఫ్ ఏపీ జ్యుడిషియల్ సర్వీసెస్ అంటూ తెలియజేశారు ఇక్కడ మనకి ఇక్కడ చూడండి అప్లికేషన్ అప్లికేషన్ షుడ్ బి ప్రిస్క్రైబ్డ్ ప్రోఫార్మా అపెండెంట్ హియర్ హియర్ టు ద సబ్మిటెడ్ డైరెక్ట్లీ డైరెక్ట్లీ టు ద డిస్టిక్ కోర్ట్ రాజమహేంద్రవరం అంటే మనమే డైరెక్ట్ వెళ్ళి ఇవ్వాలండి ఆర్ బిఫోర్ థర్టీ వన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్ టు ఫైవ్ పిఎం ఓన్లీ ఈ జిల్లాకు వారు మాత్రమే ఈస్ట్ గోదావరి మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఓకేనా వేరే వారికి అయితే అవకాశం ఉండదు ఓకే అందరూ కూడా గమనించాలి ఇది డైరెక్ట్ ఎవరైతే రిటైర్డ్ పర్సన్స్ ఉంటారో ఏపీ మినిస్ట్రియల్ సర్వీసెస్లో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో వారు మాత్రమే అప్లై చేసుకోవాలంటూ అయితే ఇక్కడ ఒక కండిషన్ అయితే పెట్టారండి అందరూ కూడా గమనించాలి సో ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని మనమైతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అడ్రస్ కూడా ప్రొ ప్రొవైడ్ చేశారు ఏపీ స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ పత్తిపాడు సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ ఇన్ ద యూనిట్ ఆఫ్ ది డిస్టిక్ జడ్జ్ ఈస్ట్ గోదావరి అనే అడ్రస్కి పంపవలసి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇవి ఇవ్వండి నోటిఫికేషన్స్ ఒకసారి లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు యూజ్ఫుల్గా ఉంటుంది అంతేకాకుండా రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలు కనుక మీరు సీరియస్ ఆస్పిరెంట్స్గా ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పకుండా మన యాప్లో కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ప్రెజెంట్ ఆఫర్ ఉంది ఈ రోజు మాత్రమే ఉంటుందండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావినెస్ డే బాయ్